షలోం. 25వ కీర్తన మొదటి వచనము. సామ్ 25:1. నా దేవా, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకము. ఇన్ యూ లార్డ్ మై గాడ్ ఐ పుట్ మై ట్రస్ట్. చిన్నతనంలో మనం చదువుకునేటప్పుడు, మన బుక్స్ ఎవరికైనా ఇచ్చినప్పుడు అందులో మనకెంతో ఫేవరెట్ అయిన బుక్స్ ఇచ్చి జాగ్రత్తగా తిరిగి ఇవ్వమని చెప్పేవాళ్ళం. చాలాసార్లు తిరిగి ఇచ్చేటప్పుడు అవి బెండ్ అయిపోయి కొన్ని పేజీలు చిరిగిపోయి ఏవేవో మరకలు పడి వస్తూ ఉంటాయి. వాటిని చూసినప్పుడు మనం ఎంతో అసహనానికి గురవుతాం. ఎందుకు ఇచ్చానా అని బాధపడేవాళ్ళం. వీ మైట్ హ్యావ్ టు వరీ సమ్ టైమ్స్ అబౌట్ థింగ్స్ వీ గివ్ టు అదర్ పీపుల్. కానీ దేవుని చేతిలో తమ జీవితాలు పెట్టిన వారు నిరాశ చెందినట్లు ఎక్కడా కూడా చరిత్రలో మనం చూడలేదు. హల్లెలూయా. సృష్టికర్త ఎప్పుడు మనలను తలగానే కానీ తోకగా ఉంచరు, సిగ్గుకు అవమానానికి అప్పగించరు. మనల్ని చూసి నిందించిన వారు సిగ్గుపడేలా మన జీవితాలను తీర్చిదిద్దుతారు. కాబట్టి ఈ దినం మీరు దేనిని బట్టైనా ఆందోళన చెందుతూ ఉంటే మీ జీవితాన్ని సంపూర్ణంగా దేవుని చిత్తానికి అప్పగించుకోండి. అది ఎంతో భద్రపరచబడుతుంది. సర్వాధికారి వగు మా ప్రియా పరలోకపు తండ్రి, మా స్వబుద్ధిని ఆధారము చేసుకునక మా జీవితాలను మీ చిత్తానికి సంపూర్ణంగా సమర్పించుచు ఉండగా మా మార్గాలను సరళము చేసి మీ నామాన్ని మహిమపరచుకునమని యేసుక్రీస్తు వారి ఘనశ్రేష్ఠ నామంలో ప్రార్థించి పొందుకొని నామ్మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమెన్.